నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మెర్సీ స్టడీ సర్కిల్. నేను మీ మెర్సీని. ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే, ఈరోజు జరిగిన ఎగ్జామ్ అనగా 27th 2024లో జరిగిన ఎగ్జామ్లో సైకాలజీ నుంచి 30 ప్రశ్నలు కూడా ఏ టాపిక్స్ నుంచి వచ్చాయో, ఏ క్వశ్చన్స్ వచ్చాయో కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. మ్యాక్సిమం ఈరోజు జరిగిన ఎగ్జామ్లో చాలామంది ఇచ్చుంటారు యూట్యూబ్లో, కానీ సైకాలజీకి సంబంధించిన టోటల్ బిట్స్ అయితే ఎవరు ఇవ్వలేదు. సో మనమైతే మన ఛానల్లో మీకు 30 క్వశ్చన్స్ కూడా ఏవి ఇచ్చారో అనేది ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. అందుకంటే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మీ అమూల్యమైన సబ్స్క్రైబ్ అయితే నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక్కడ క్వశ్చన్స్కి నెంబర్స్ వేసాను ఫ్రెండ్స్, మీకు 30 క్వశ్చన్స్ ఉంటాయి. హిందీ నేర్చుకున్న విద్యార్థి సంస్కృతం నేర్చుకోవడం ఏ బదలాయింపు? ఆన్ మెమరీ గ్రంథరచయిత, గెస్టాల్ట్ వాదనలో లేనివారు, క్లినికల్ పద్ధతిని దేన్ని అంటారు, హోంవర్క్ చేయడం ఇష్టం లేదు అలాగని క్లాస్లో టీచర్తో కొట్టించుకోవడం కూడా ఇష్టం లేదు, ఇది ఏ సంఘర్షణ? మూర్తిమత్వ ప్రక్షేప పరీక్షల్లో లేనిది, పియాజే ఇంద్రియ చాలక దశల్లో లేనిది. ఆర్టీ 2009 ప్రకారం ఎలిమెంటరీ విద్యాస్థాయి వయసు లేదా విద్యా వయసు, ద్వికారక సిద్ధాంత రూపకర్త, సమస్య పరిష్కారంలో విభిన్న ఆలోచనలు చేయటం, ఎరిక్సన్ ప్రకారము 3 నుంచి 6 సంవత్సరాల వయసు పిల్లలు ఎదుర్కొనే క్లిష్ట పరిస్థితి, డిఏటీలో అంశాలు ఎన్ని లేదా ఉప పరీక్షలు, ఎంఓసి అనగా అమ్మఒడి పథకానికి ఎంత శాతం అటెండెన్స్ ఉంటే ఎలిజిబుల్ అవుతారు, ఎన్ఈపీ 2020 దానికి సంబంధించిన ఒక బిట్ అయితే ఇచ్చారు. ఆకృతి క్షేత్ర సంబంధం దేనికి సంబంధించింది? పావులా ప్రయోగం ఆహారం ఇవ్వడం అనునది అనే ఆప్షన్స్ ఇస్తున్నారు. నిర్దేశక మంత్రం ప్రవేశపెట్టింది. ఆర్మీ ఆల్ఫా పరీక్ష ప్రజ్ఞాపరీక్షకు సంబంధించిన బిట్టు, డిస్లెక్సియా అలాగే పరిహారకు సంబంధించిన బిట్ ఇచ్చారు. అభ్యసనం గురించి సరికానిది, వికాస సూత్రాలు కానిది, చికిత్స పద్ధతి 1 కిలోబైట్ ఎన్ని బైట్లకు సమానము, ఇన్పుట్ పరికరాల్లో లేనిది లేదా ఇన్పుట్ పరికరం కానిది, రోసక్ సిరా మార్కుల పరీక్షలో చిత్రపటాల సంఖ్య, పిల్లల పెంపకంలో విజయవంతమైన శైలి, జ్ఞానాత్మక రంగానికి సంబంధించిన లక్ష్యాల్లో లేనిది. సో ఇది టీచర్స్ ఇప్పటి వరకు నాకు సెండ్ చేసిన వాటిల్లో సైకాలజీ సంబంధించినవి సపరేట్ చేసి రాసి మీకు అయితే వీడియో చేస్తున్నాను. 30th క్వశ్చన్ అయితే ఇంకా ఎవరైనా పంపించినట్లయితే అది నేను మెన్షన్ చేస్తాను, కామెంట్ బాక్స్లో అయితే పిన్ చేస్తాను, అలాగే వీటికి సంబంధించిన ఆన్సర్లు కూడా పిన్ చేస్తాను నెక్స్ట్ 2-3 అవర్స్ తర్వాత. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియోస్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ అమూల్యమైన సబ్స్క్రైబ్ అయితే నాకు సపోర్ట్ చేయండి. అలాగే తెలుగు సంబంధించిన వీడియోస్ కూడా, తెలుగుకు సంబంధించిన ఏ క్వశ్చన్స్ వచ్చాయో అవి కూడా నెక్స్ట్ వీడియోలో చూద్దాము. అంతవరకు మన ఛానల్ చూస్తూ ఉండండి. ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల షేర్ అవుతుంది, నాకు హెల్ప్ అవుతుంది. సో ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.